కోసం మైండ్లో ఆశగా చనిపోయిన వెంటనే పులివెందుల సీట్ బై-ఎలక్షన్లో మీ ఫాదర్ అడిగారు, అది కుదరదని అప్పుడు ఒక గొడవ అయిందని చెప్పి షర్మిల న్యూ ఇష్యూస్. ఇవన్నీ 2011లోనే షర్మిలకి ఎందుకు చెప్పలే? రాజశేఖర రెడ్డి గారు చనిపోయింది 2009లో కదా, ఎందుకు చెప్పలే? 2023-24లో ఎందుకు చెప్తా ఉంది? కామన్ సెన్స్, ప్రజల మైండ్స్ను పొల్యూట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రజల బుర్రలను ఖరాబ్ చేయడం, కన్ఫ్యూజ్ చేయడం, పొల్యూట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. మా నాన్న ఎప్పుడు నాకు తెలిసినంత వరకు రాజకీయాల్లో ఆయన ఒకే ఒకసారి పదవిలో ఉండింది. ఇంతకుముందు ఉప సర్పంచ్గా పులివెందులకు ఉన్నాడు, తర్వాత ఎన్టీఆర్ టైంలో అనుకుంటా వేముల ఏకగ్రీవం కావాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు స్వయంగా, నాన్న నువ్వు ఉండు వేములకు జడ్పీటీసీగా అంటే పులివెందులకు వేములకు అప్పుడు జడ్పీటీసీగా ఉన్నాడు అంతే, ఇంకా ఎప్పుడు వేములకు. సో ఎప్పుడు ఇంకా పదవుల్లో ఆయన ఎప్పుడు లేడు, అండ్ ఆయన ఎప్పుడు పెద్దగా కోరింది కూడా లేదు పదవులు కావాలని. అంటే వీళ్ళు చెప్పేది ఎప్పటి నుంచో ఫ్యామిలీకి, డెకేడ్స్ నుంచి రెండు ఫ్యామిలీలకు స్ప్లిట్ ఉందని చెప్తారు. అంటే మా నాన్న వివేకాంద్రెడ్డి గారి గెలుపు కోసము అండ్ 2 సార్లు ఎమ్మెల్యే ఎంపీ, ఎన్నోసార్లు వివేకాంద్రెడ్డి గారి గెలుపు కోసం మా నాన్న కృషి చేసినాడు, కష్టపడినాడు. మా నాన్న కూడా పులివెందులలో ఒక 2-3 మండలాలు చూసుకుంటాడు. సో ఈ సడన్గా ఈరోజు వచ్చి మా ఎన్నో డెకేడ్స్గా మాకు వాళ్ళకు మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పడం అనేది హాస్యాస్పదంగా అనిపిస్తుంది. అంత విభేదాలు ఉంటే ఏంటికి నాకు ఏంటికి కానీ నాకు ఫస్ట్ ఫోన్ చేసింది ఎందుకు చేసినారు మీరు? మీ దగ్గర చేసింది నాకు ఫస్ట్ ఫోన్ ఏంటికి చేసినట్టు అంత విభేదాలు ఉన్న వ్యక్తికి చేయకూడదు కదా. సో ఏదన్నా మాట్లాడితే అర్థం ఉండాలి, అంటే అర్థం లేకుండా మాట్లాడకూడదు. అండ్ మరీ ముఖ్యంగా చెప్తున్నా వివేకం సారు చనిపోయే రోజు కూడా నా కోసం పనిచేసినాడు, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఈరోజు ఎంపీ టికెట్ను ఒక మోటివ్గా చూపించడము అంతకంటే నీచం ఉండదు. చనిపోయే రోజు 2014 చివరి రోజు ప్రచారం మీరు ఒకసారి చూడండి. డెకేడ్స్ నుంచి విభేదాలు ఉన్నాయని మా అక్కలు చెప్తా ఉన్నారు, కానీ వివేకం సార్ పాపం ఎప్పుడు అటు లేడు. 2014 చివరి ప్రచారం చివరి రోజు వేంపల్లి టౌన్లో తిరిగినాం. మీ దగ్గర పాత వీడియోలు ఉంటే తీసి చూడండి. వేంపల్లి టౌన్లో 3 గంటలు ర్యాలీ చేసి వేంపల్లి అడ్రోడ్లో ఆయన ప్రసంగించినాడు. ఆ 3 గంటల ర్యాలీలో కావచ్చు, అడ్రోడ్లో కావచ్చు, ఆయన 10 సార్లు చెప్పినాడు, నా ఇద్దరు కొడుకులను జగన్ను అవినాష్ను గెలిపిండి, రామలక్ష్మణ్ను గెలిపిండి అని 10 సార్లు చెప్పినాడు ఆ మీటింగ్లో. ఇష్టం లేకుండా చెప్తారా? అట్లా సాధ్యమా మనిషికి చెప్పడం? అట్లా మనస్ఫూర్తిగా పాపం ఆయన అంత బాగా మనకు చెప్తే. చివరి రోజు కూడా ఇందాక సుంతక్క మాట్లాడిన, చనిపోయిన తర్వాత 10 రోజుల్లో మాట్లాడిన వీడియో ఇందాక మీకు వినిపించా. ఏమని చెప్పింది మా నాన్న, వాళ్ళ నాన్న ఏం చేస్తానని చెప్పింది, చివరి రోజుల్లో అవినాష్ గెలుపు కోసము, జగనన్న గెలుపు కోసము తిరుగుతూ ఉన్నాడని చెప్పింది స్పష్టంగా. నేను సునీతక్కను సిబిఐని క్వశ్చన్ చేస్తా ఉన్నా. మడూరు గ్రామంలో 300 ఇళ్ళు ఆ రోజు డోర్ టు డోర్ తిరిగినాడు. చాపాడు మండలం మడూరు గ్రామంలో 300 ఇళ్ళు డోర్ టు డోర్ పెదనాన్న తిరిగినాడు ఆ రోజు వివేకం పెదనాన్న. ఇంటింటికాడ కరపత్రం ఇచ్చినాడు, కింద రఘురామరెడ్డి ఎమ్మెల్యే ఫోటో, కింద ఎంపీ అభ్యర్థి ఫోటో అవినాష్ రెడ్డి. ఇంటింటికాడ కరపత్రం ఇచ్చినాడు, 300 ఇళ్ళు తిరిగినాడు ఎంపీగా నన్ను గెలిపిమని, ఎమ్మెల్యేగా రఘురామరెడ్డి గారిని గెలిపిమని. అంటే నా కోసం తిరిగి గెలిపిమని అడిగే వ్యక్తితో ఏ రకంగా వీళ్ళు ఎంపీ టికెట్ను మోటివ్గా చూపిస్తున్నారో అర్థం కావడం, అంటే లాజిక్ లేదు, సెన్స్ లేదు. అండ్ తిరగడమే కాదు, సో నేను సిబిఐని అడుగుతా ఉన్నా, ఆ 300 గడపల్లో కనీసం ఒక్కరినన్నా పోయి అడిగినారా మడూరు గ్రామంలో? మీరు వివేకానందరెడ్డి చివరి రోజు ప్రచారం చేసిన గ్రామానికి సిబిఐ కానీ సొంతక్క కానీ పోయి అడిగినారా? ఒక్కరినన్నా అడగల, ఎందుకు అడగల? వీళ్ళకి కావాల్సిన ఆన్సర్లు వాళ్ళు చెప్పరు కాబట్టి, సింపుల్. రెండోది, ఎమ్మెల్సీ ఎన్నికల గురించి విమర్శ చేస్తారు. 834 మంది ఓటర్లు ఉన్నారు అబ్బాయి ఎమ్మెల్సీ, ఎమ్మెల్సీలో ఏదో బ్యాక్ స్టాప్ చేసినామని నింద వేసినారు. అంటే సక్సెస్ హ్యాస్ మెనీ ఫాదర్స్, ఫెయిల్యూర్ ఈజ్ ఆర్ఫన్ అన్నట్టు. ఫెయిల్యూర్ అయినప్పుడు ఈ రకంగా నిందలు పడతాయి అనుకోండి, ఇంత సిన్సియర్గా పనిచేసినా పడతాయి అనుకోండి. అయితే ఆ రకంగా నింద వేసిన తర్వాత 834 ఎందుకు గాను సిబిఐ కేవలం సునీతకు అలిగేషన్ చేయడమే కానీ కనీసం ఒక్క ఓటర్నన్నా పిలిచి సిబిఐ అవినాష్ మాకు అట్లా చేయమన్నాడు, బ్యాక్ స్టాప్ చేయమన్నాడు అని చెప్పించినారు. పోనీ గెలిచిన బీటెక్ రావే లాస్ట్కి చెప్పలేదు కదండి, బీటెక్ రావే చెప్పాలి కదా, నా గెలుపుకు కారణం అవినాష్ అని చెప్పాలి కదా, ఆ పక్క బ్యాక్ స్టాప్ చేసిన నేను గెలిచిన అని చెప్పాలి కదా. టిల్ డేట్ ఆయనే చెప్పలేదు కదండి కనీసము. మీ నాన్న మీద అనైతికంగా అక్రమంగా గెలిచిన బీటెక్ రవి ఈరోజు మీకు మంచోడు, ఒక కిరాయి మైక్ ఈరోజు.
మీ నాన్న కోసం ఎన్నో ఎలక్షన్లు కష్టపడి పనిచేసిన మేము ఈరోజు మాతో విభేదాలు ఉన్నాయి, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఫర్ ద పాస్ట్ డికేడ్స్ అని చెప్పి మా మీద అంటారు. లాజిక్ ఉందా, సెన్స్ ఉందా మీరు మాట్లాడే దాంట్లో అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. సిబిఐ కూడా ఎందుకైనా మడూరులో 300 ఇళ్ళు పెదనాన్ని తిరిగితే 300 గడపల్లో ఒక్కరిని కూడా పిలిచి ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలే? ఎందుకు కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 834 ఓటర్లు ఉంటే ఎందుకు కానీ ఒక్కరిని కూడా ఇన్వెస్టిగేట్ చేయలే? ఆ రోజు ఉదయం జమలమడుగులో జీకే కొండారెడ్డి పార్టీ జాయినింగ్ నేను ఇంటికి పోవాలా? ఎందుకు కానీ కొండారెడ్డిని కానీ ఆ రోజు జాయిన్ అయిన వాళ్ళని కానీ ఒక్కరిని కూడా పిలిచి ఆ రోజు ఎంపీ రావాల్సి ఉందా లేదా అనేది ఒక్కరిని కూడా ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలే? దిస్ ఈజ్ లోపభూయిష్టమైన ఇన్వెస్టిగేషన్, ఫాల్స్ ఇన్వెస్టిగేషన్. ఇంత లోపాలతో కూడిన ఇన్వెస్టిగేషన్, నేను ఎన్నో లోపాలు మీ ముందు ఇప్పుడు ఎత్తి చూపిన, ఇంత లోపాలతో కూడిన ఇన్వెస్టిగేషన్ను బేస్ చేసుకొని మనుషులను టార్గెట్ చేసి సంవత్సరాలు సంవత్సరాలు మనుషుల్ని లోపలేసే ఇది జరుగుతుందంటే ఒక్కసారి ఆలోచించండి. న్యాచురల్ జస్టిస్ అనేది నిజంగా సామాన్యుడు సుంతక్క మాదిరి ఒక మాదిరి స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళా పోయి నెల తర్వాత పోయి నా అది కాదు నేను మర్చిపోయినా తూచంటే ఒప్పుకుంటారా ఇంకొకరైతే? సామాన్యుడికి సాధ్యమా అది? మా సుంతక్క లాంటి వాళ్ళకు సాధ్యం అది? దస్తగిరి లాంటి అప్రూవర్లు చేయడం సామాన్యులకు సాధ్యమా? మా సుంతక్కకు సిబిఐకి అయితే సాధ్యం. కాబట్టి ఏది ఏమైనా వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, చంద్రబాబు కుట్రల్లో కుతంత్రాల్లో భాగంగా వీళ్ళు ఏమి చేసినా సరే న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఆ వ్యవస్థ మీద ఉన్న విశ్వాసంతో చెప్తా ఉన్నా, తప్పకుండా 100% ఎటువంటిది ఈ కేసులో పసే లేదు. ఇందాక నేను చెప్పిన హియర్స్ ఎవిడెన్స్ కావచ్చు, నేను చెప్పిన గూగుల్ టేక్అవుట్ కావచ్చు, అదేవిధంగా వాట్సాప్ టైం స్టాంప్స్ కావచ్చు, మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసిన ఎటువంటి పసలేని విమర్శలు, అంత అజంప్టివ్, ప్రిజంప్టివ్, క్రియేటివ్, నో ఫ్యాక్ట్స్. సో స్పష్టంగా ఈ వాస్తవాలను గమనించి ప్రజలకు చేరవేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను మనవి చేసుకుంటూ ముగిస్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారి కలితే రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు, వివేకానంద రెడ్డి గారి ఆశీస్సులు, వీళ్ళు అన్యాయంగా అక్రమంగా జైల్లో వేసిన మా తండ్రి ఆశీస్సులు, అందరి ఆశీస్సులు జగనన్నకు నాకు తప్పకుండా ఉంటాయని చెప్పి కూడా గట్టిగా నేను తెలియజేస్తాను. అండ్ వన్ సైడ్ మీ సిస్టర్స్ క్యాంపెయిన్ చేస్తున్నారు మీకు ఓట్ వేయొద్దని, ఒక 1 వీక్ క్యాంపెయిన్ తర్వాత మిమ్మల్ని మార్చబోతున్నారు అన్న ఒక ఆస్పెక్ట్ కూడా తెచ్చాడు. సో ఇస్ ఇట్ ట్రూ? ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ట్రూ, హౌ ఇస్ దిస్ వివేక కేస్ గోయింగ్ టు ఎఫెక్ట్ యువర్ పోల్ ప్రాస్పెక్ట్స్ ఇన్ యువర్ థర్డ్ అటెంప్ట్? ఒకటేనా పాపం, ఆ విషయంలో మా షర్మిలకు అట్లా అనింది కాబట్టి మా షర్మిలకు సింతకుని తప్పబట్టాల్సిన పని లేదు. వాళ్లకు రాధాకృష్ణ గారు ఏ స్క్రిప్ట్ పంపిస్తే బహుశా అది చదివేసి ఉంటారు వాళ్ళు. సో వాళ్ళని అపార్థం చేసుకోవాల్సిన పని లేదు. ఆ కేసులో నా పాత్ర లేదనేది ఎంత వాస్తవమో ఎంపీ టికెట్ నన్ను మార్చడం అనేది కూడా అంతే వాస్తవం. ఓకే.